హరే కృష్ణ డివోటీస్, మనము ప్రతి వారము శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం నుంచి ప్రభుపాదుల వారి జీవిత చరిత్రను చర్చించుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు మనము 9 వీక్స్ చర్చించుకున్నామండి. ఈ రోజు 10వ వారము చర్చించుకోబోతున్నాము శ్రీల ప్రభుపాదుల వారు. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్దాం అనుకున్నారు, అప్పుడు ఏం జరిగింది అనేది ఈ రోజు చర్చించుకున్నాం. ముందుగా మనం ప్రార్థనలు చేసుకుని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. లాస్ట్ వీక్ ఏం చర్చించామండి మనము? శ్రీల ప్రభుపాదుల వారు మొట్టమొదటిసారి తన భక్తులకి తన శిష్యులకి హరినామ దీక్ష ఇచ్చిన తరువాత ప్రభుపాదుల వారు నిర్ణయం తీసుకున్నారు, మనం బయటికి వెళ్ళి ప్రచారం చేయాలి, అంటే ముందుగా మనం ఒక పార్కుకు వెళ్ళి కీర్తన చేద్దామని నిర్ణయం చేశారు. ఆ విధంగా మౌంటైన్ స్క్వేర్ పార్కుకి వెళ్ళి ప్రతిరోజు కీర్తన, ప్రతి ఆదివారం కీర్తన చేసేవారు. ఆ కీర్తనకిలో ఎంతో మంది పార్టిసిపేట్ చేసేవారు. ప్రతి ఆదివారం కూడా ఎప్పుడు ప్రభుపాదుల వారు వస్తారా, ఎప్పుడు కీర్తన చేద్దామా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళందరికీ వాళ్ళకి నచ్చిన అది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని తీసుకొచ్చేవాళ్ళు, అందరూ కూడా కలిసి ఎంతో బాగా కీర్తన చేసేవారు. ఆ విధంగా కీర్తన ఎంతో సక్సెస్ అయింది. ఆ విధంగా కీర్తన నుంచి వాళ్ళందరూ కూడా మనకి 26th Avenue వచ్చి అక్కడ ప్రభుపాదుల వారు క్లాస్ వినడము, అక్కడ సండే క్లాస్ కూడా ప్రారంభమైంది అనమాట. సండే క్లాసు తర్వాత సండే ఫీస్ట్ క్లాస్ అని దానికి కీర్తనానంద ప్రభు పేరిచ్చారు. ఆ విధంగా సండే ఫీస్ట్ క్లాస్ అనేది చాలా బాగా సక్సెస్ అయింది. అందరు కొత్త కొత్త డివోటీస్ వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ ఆల్రెడీ ప్రభుపాదుల శిష్యులుగా ఉన్న కొంతమంది డివోటీస్ మంచిగా అందరి కోసం ఫీస్ట్ తయారు చేసి మొత్తము ప్రోగ్రామ్ ని ఎంతో బాగా సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేశారనమాట. ఆ విధంగా ఈ సండే ఫీస్ట్ క్లాస్ కూడా సక్సెస్ అయింది. ఆ తర్వాత ప్రభుపాదుల వారు ఒక ప్రింటింగ్ ప్రెస్ ప్రభుపాదుల వారికి తెలిసింది. ఆ ప్రింటింగ్ ప్రెస్ లో బీటీజీ బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ ని మళ్ళీ స్టార్ట్ చేశారు. అయితే ఇంతకు ముందు బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ లో ప్రభుపాదుల వారు మాత్రమే ఆర్టికల్స్ రాసేవారు. తరువాత తన శిష్యులకు కూడా అవకాశం ఇచ్చారనమాట. వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీని ఉపయోగించి మ్యాగజైన్ ని ఎంతో కలర్ఫుల్ గా మంచి పిక్చర్స్ తోని ఆర్టికల్స్ తోని ఎంతో బాగా చేశారనమాట. హయగ్రీవ ప్రభు ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఆయన ఎంతో బాగా ఎడిట్ చేసేవాడు. మ్యాగజైన్ ని ఎంతో బాగా చేశారనమాట. అది అంత మ్యాగజైన్ లో ఒక 100 కాపీస్ కూడా హయగ్రీవ ప్రభు గర్గముని ప్రభు మొత్తం సైకిల్ మీద ఒకటే ఒక్క రోజులో 100 కాపీస్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చేవాళ్ళు. ఆ విధంగా హయగ్రీవ ప్రభు చేసిన సర్వీస్ కి ప్రభుపాదుల వారు ఎంతో మెచ్చుకొని ఆయనకి శ్రీమద్ భాగవతాన్ని కూడా బహుకరించారు. ఆ తరువాత ఏం జరిగింది? జాదురాణి మాతాజీ జాయిన్ అయ్యారు. అవి ఎంతో బాగా శ్రీకృష్ణ భగవాన్ పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారనమాట. అయితే ఒకరోజు ప్రభుపాదుల వారు దగ్గరికి ఒక కొత్త భక్తుడు వచ్చారు. ఆయన ఎలెన్ కాల్విన్కి ప్రభుపాదుల వారు చెప్పే క్లాసులు కానీ ఆయన గొంతు కానీ ఎంతో నచ్చింది. ప్రభుపాదుల వారి పట్ల ఆకర్షితుడయ్యాడనమాట. ఆ తర్వాత ప్రభుపాదుల వారు కీర్తన చేస్తూ ఉంటే ఆయన కనిపించింది ఎంతో అందమైన గొంతు. అసలు ఇది సామాన్యమైన గొంతు కాదు, దీన్ని ప్రభుపాదుల వారి కీర్తనని మనం ఎందుకు రికార్డ్ చేయకూడదు అని ఆయన కనిపించి ఆయన చెప్పారనమాట. శ్రీల ప్రభుపాదుల వారిని అడిగారు, నేను మీ కీర్తనని రికార్డ్ చేయాలనుకుంటున్నాను అంటే ప్రభుపాదుల వారు వెంటనే వై నాట్, ఈ రోజే మనం చేద్దాము అనగానే మన శిష్యుల్ని కొందరిని తీసుకొని రికార్డింగ్ థియేటర్కి వెళ్ళారనమాట.
హరే కృష్ణ మహామంత్రాన్ని రికార్డ్ చేయాలని. అక్కడ ఆయనకు మృదంగ కనిపిస్తుంది. ప్రభుపాదుల వారు ఎంతో ఆనందంగా మృదంగం ప్లే చేస్తూ, ఇంకా కొంతమంది డివోటీస్ కర్తాల్ ప్లే చేస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని రికార్డ్ చేశారు. ప్రభుపాదుల వారికి ఎంతో ఇష్టం కదండి. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం అని ప్రభుపాదుల వారు ఎంతో అందంగా గురు ప్రణామ మంత్రాన్ని చదివేవారు అనమాట. ఆ చదివి ఆ తరువాత కీర్తన చేశారు. ఆ కీర్తన ఎంతో బాగా రికార్డ్ అయింది. ఆయన ఎలెన్ కాల్విన్ వాళ్ళకి, వాళ్ళు కదండి ఈ విధంగా ఆడియో రికార్డింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది ఏ రికార్డింగ్ ఎలా ఉంది, ఎవరి గొంతు ఎలా ఉంది, ఎంత బాగా రికార్డ్ అయింది, వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఆయన ఎంతో బాగా వచ్చింది రికార్డింగ్ మరి, ఈ రికార్డింగ్ ఇంత బాగుంది, మరి ఈ హరే కృష్ణ మహామంత్రానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా అని అడిగారనమాట. అంటే అప్పటికే రాత్రి పదైపోయింది, ప్రభుపాదుల వారు పడుకునే సమయము, మీరు చెయ్యగలరా మళ్ళీ మనం రికార్డ్ చేద్దామా అంటే ప్రభుపాదుల వారు వెంటనే ఆహా చేసేద్దాం అన్నారు. అనగానే ప్రభుపాదుల వారు హరే కృష్ణ మహామంత్రానికి మీనింగ్ చెప్పమనగానే అప్పటికప్పుడు చెప్పడం ప్రారంభించారు. ముందే ప్రిపేర్ అయ్యి ఏమి రాలేదు. ఏమన్నా క్లాసులు ఇస్తున్నామంటే కొంచెమైనా ముందు ప్రిపరేషన్ ఉంటుందండి, లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేము. మా సొంత కవిత్వాలు యాడ్ చేయకూడదు కదా, శాస్త్రంలో ఏముందో అది చెప్పాలి. ప్రభుపాదుల వారు అన్ని శాస్త్రాలను ఇచ్చిందే మనకు ఆయన, ఆయనకి ఆయన ఏ శాస్త్రంలో అయినా పారంగతుడు కాబట్టి వెంటనే హరే కృష్ణ మహామంత్రానికి మీనింగ్ చెప్తూ ఉన్నారనమాట. అయితే ప్రభుపాదుల వారు ఏం చెప్పారో వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రభుపాదుల వారు హరే కృష్ణ మహామంత్రానికి మీనింగ్ ఈ విధంగా చెప్తున్నారు. హరే కృష్ణ మహామంత్రం అనేది ఒక ట్రాన్స్డెంటల్ వైబ్రేషన్, అంటే ఆధ్యాత్మికమైన ధ్వని ప్రకంపన, అది హరే కృష్ణ మహామంత్రం. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా మాటలు మాట్లాడుతూ ఉన్నాం, అన్ని కూడా ఇవి భౌతికమైనవి, ఇవి భౌతికమైన ప్రకంపన. అసలు ధ్వని అంటే ఏమిటి? ఏదైనా ఒక శబ్దము. శబ్దం ఎలా వస్తుంది? మనం మాట్లాడినప్పుడు ఆ మాట అనేది మనం మాట్లాడితే ఏదైనా అది వేవ్స్ లాగా వెళ్ళి ఏదైనా ఇంకొక గోడని కానీ వస్తువుని కానీ తాకి మళ్ళీ వేరే వాళ్ళకు చేరుకుంటుంది అనమాట. దాన్ని ఏమంటారు అంటే ధ్వని ప్రకంపన అంటారు, ఇంగ్లీష్లో సౌండ్ వైబ్రేషన్. అది ఒక నార్మల్ సౌండ్ వైబ్రేషన్ కాదు, ఒక స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికమైన సౌండ్ వైబ్రేషన్, అది హరే కృష్ణ మహామంత్రము అని చెప్తున్నారనమాట. ఇంకేం చెప్పారు? ఆ విధంగా చెప్పినాక ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఒక సబ్మిసివ్ మెథడ్, అంటే వినయపూర్వకంగా మనం భగవంతుణ్ణి పిలిచే ఒక పిలుపు అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనము ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చామో, సమయాన్ని బట్టి భౌతిక ప్రపంచంలోకి ఎప్పుడైతే వచ్చామో, ఆ తరువాత మనం రాగానే మనము ఈ భౌతిక ప్రపంచంలోని ఈ భౌతికత్వంతో సంపర్కంలోకి వస్తాం, అంటే దాని యొక్క సాంగత్యంలోకి వస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ సాంగత్యంలోకి వచ్చామో, ఇప్పుడు మనం ఏమిటి, భౌతిక ప్రపంచానికి చెందిన వాళ్ళం కాదు, మనం భగవంతుడికి చెందిన వాళ్ళం, కానీ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాము. రాగానే ఈ భౌతిక ప్రపంచంతో మనకి సాంగత్యం ఏర్పడుతుంది. సాంగత్యం ఏర్పడగానే మన చైతన్యము భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు శుద్ధ చైతన్యంలో ఉంటాం. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చామో మన చైతన్యం అశుద్ధం అయిపోతుంది, అంటే అపవిత్రం అయిపోతుంది. ఈ భౌతికత్వమే అటువంటిది అనమాట. ఈ భౌతిక జగత్తులో ఏముంటుంది, మాయా ప్రభావం ఉంటుంది. మాయా ప్రభావం వలన మన చైతన్యము శుద్ధతని కోల్పోతుంది. ఎప్పుడైతే మనము ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చామో, భౌతిక ప్రపంచంలోని ప్రతి వస్తువుని కూడా మన స్వార్థం కోసం ఉపయోగించుకోవడం అనేది ప్రారంభించి చేస్తాం. ఆ విధంగా మనం ఈ ప్రతి దాన్ని కూడా మన కోసం ఉపయోగించుకుంటున్న కొద్దీ మనం ఇంకా ఎక్కువ ఈ భౌతికమైన ప్రపంచంతో సాంగత్యాన్ని పొందుతాము. ఎంతగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడా మన కోసం ఉపయోగించుకుంటామో, ఈ భౌతికమైన ప్రపంచంతో ఇంకా ఎక్కువ సాంగత్యాన్ని పొందుతాం, అంటే ఇంకా అటాచ్మెంట్ ఎక్కువైపోతుంది అనమాట. భగవంతుడితో అటాచ్మెంట్ లో ఉండవలసిన వాళ్ళము భౌతికమైన ప్రపంచంలోకి వచ్చి
ప్రతి వస్తువుని కూడా మన కోసం ఉపయోగించుకోవడం వలన ఈ భౌతికమైన ప్రపంచంతో ఎక్కువగా అటాచ్మెంట్ పెంచుకుంటాం. ఆ తరువాత ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందో మాయా ప్రభావం మన మీద పనిచేస్తుంది, అందువల్లే ఈ విధంగా చేస్తున్నాం. ఈ మాయ నుంచి బయటపడడం అనేది అతి కష్టము. మనకి ముందు మీనింగ్ చెప్పడానికంటే ముందు ప్రభుపాదుల వారు అసలు ఎందుకు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి అనేది చెప్తున్నారనమాట ఇక్కడ. ఇంకా తరువాత ఇది అతి కష్టమైన విషయం, మాయ నుంచి తప్పించుకోవడం. మరి ఎప్పుడు తప్పించుకోవచ్చు ఈ మాయ నుంచి? ఎవరైనా సరే కృష్ణ చైతన్యంలోకి వస్తారు, కృష్ణ కాన్షియస్ లోకి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు మాయ నుంచి బయటపడగలరు. అప్పటి వరకు మాయ నుంచి బయటపడడము అనేది సాధ్యం కాదు, కృష్ణ చైతన్యంలోకి వస్తేనే సాధ్యం అవుతుంది. ఇక్కడ ఏం చెప్పారు, ఇంకా ఈ కృష్ణ చైతన్యం మనపై బలవంతంగా, ఇప్పుడు మనం అనుకున్నాం కృష్ణ చైతన్యంలోకి వస్తే మనము మాయ నుంచి బయటపడతాం, అంటే మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కృష్ణ చైతన్యంలోకి రావాలా, మా మీద కృష్ణ చైతన్యాన్ని రుద్దుతారా అనుకోవచ్చు. అయితే ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట, ఇది ఏదో ఒక అనవసరమైన విషయం కాదు. కృష్ణ చైతన్యం అనేది మన జీవితానికి ఆధారం, బలవంతంగా రుద్దడం కాదు, అసలు అదే మనది. ఇప్పుడు మనము ఏదో ఒకటి అనుకొని ఇందులోకి రాలేదు, ఇది ఒక అనవసరమైన విషయం కాదు, ఇదే మన అస్తిత్వం. అందులోకి మనం ఖచ్చితంగా వచ్చి కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తేనే అప్పుడు ఈ మాయా ప్రభావం నుంచి మనం బయటపడగలము అని చెప్తున్నారన్నమాట. ఇది ఒక జీవుడి యొక్క అస్తిత్వం, అంటే మన సిగ్నిఫికెన్స్. నేను అంటే నాకంటూ ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది కదండి, మన పేరు, మన వృత్తి, మన కుటుంబం చెప్పి ఇది నేను అని చెప్తాం. అలానే అది భౌతికమైనది, ఆధ్యాత్మికంగా మన అస్తిత్వం ఏంటిది, మనం భగవంతుడి యొక్క బిడ్డలము, అదే మన అస్తిత్వం. అసలు కృష్ణ చైతన్యంలోకి వస్తే మళ్ళీ మనం మర్చిపోయిన దాన్ని తిరిగి పొందుతాం. ఏం మర్చిపోయాం మనం? నేను శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశని, ఆయన యొక్క భక్తుణ్ణి, అది మర్చిపోవడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఈ భౌతిక ప్రపంచంలో మాయలో పడి ఇంకా ఎక్కువ అధోగతిలోకి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే నేను ఈ కృష్ణ చైతన్యంలోకి వస్తానో అసలు నేను ఎవరో తెలుసుకుంటాను. ఏ విధంగా తెలుసుకుంటాం అంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని జపించడం వలన మాత్రమే మనము తెలుసుకుంటాము అనే విషయాన్ని చెప్పారు. అయితే ఇది ఎవరో ఒకళ్ళు చెప్పింది కాదు, మీరు అనుకోవచ్చు ఇది ఎవరో ఒకళ్ళు చెప్పింది, నేను చెప్తున్నాను, అది కాదు. ఇది శాస్త్రాల్లో చెప్పబడింది, ఆచార్యులు మనకు చెప్పారు, ఈ ఆచార్యులు చెప్పిన దాన్ని మాత్రమే మనము ఆచరించాలి. ఎందుకంటే ఇది కలియుగం యొక్క ధర్మము. ఏంటిదండి ఇది? కలియుగం యొక్క ధర్మము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. అయితే ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఎవరు జపిస్తారో వాళ్ళు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడంలో వలన మనం ఆధ్యాత్మిక ఆనందం పొందుతాం. అయితే ఈ జపంలో మూడు దశలు ఉన్నాయి, అవి ఏమిటి? ఈ మహామంత్రాన్ని జపించడం అనేది ఇంద్రియాలతో జపించవచ్చు, మనసుతోని జపించవచ్చు, బుద్ధితోని జపించవచ్చు. మూడు స్థాయిలు ఉంటాయి. ఈ మూడు స్థాయిలు ఎవరు దాటుతారో వాళ్ళు ఆధ్యాత్మికమైన స్థితికి వస్తారన్నమాట. ఇంక ఇక్కడ అన్ని చైతన్యాలని దాటుతాం. ఎప్పుడైతే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో మనము ఆధ్యాత్మిక స్థాయిలోకి వస్తాం. ఈ ఆధ్యాత్మిక స్థాయిలోకి వచ్చినప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది అంటే, ఎవరు ఈ ఆధ్యాత్మికమైన స్థాయిలోకి రాగలరు? ఈ విధంగా మనం జపం చేసి ఆధ్యాత్మిక స్థాయిలోకి రావాలి అంటే మీకేమీ హరే కృష్ణ మహామంత్రాన్ని యొక్క అర్థం తెలియాల్సిన అవసరం లేదు. అర్థం తెలిస్తేనా తెలుసుకోండి, తెలియకపోయినా సరే మీరు జపం చేస్తే ఫలితం వస్తుంది, దానికేమి మీకు సంస్కృతం రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇంకొకటి ఇది ఏమిటి, దీనివల్ల ఏం వస్తుంది, ఎలా వస్తుంది అని తెలియకపోతే మనం సొంతంగా
మనం ఏదో ఊహాగానాలు చేయడము, లేకపోతే మన బుద్ధిని ఉపయోగించి కొత్త కొత్తగా దాన్ని తెలుసుకోవడము, తయారు చేయడము, అలాంటి పనులు ఏమి చేయవలసిన అవసరం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ ఈ జపం చేసిన అనుభవం లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా, ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో, అర్హత అనుభవం లేకపోయినా పర్వాలేదు, ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఆధ్యాత్మిక పురోగతి అనేది వస్తుంది, ఖచ్చితం అన్నమాట. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఆధ్యాత్మిక పురోగతి వచ్చి ఆధ్యాత్మిక ఆనందంతో వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు మరిచిపోయి నృత్యం చేస్తారు. అంత గొప్పది హరే కృష్ణ మహామంత్రం. అయితే హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరు జపించాలి అంటే, ఎవరైనా జపించవచ్చు, వీళ్ళు వాళ్ళు అనేది లేదు. పిల్లలైనా పెద్దలైనా ముసలి వాళ్ళైనా చివరికి కుక్కలు పిల్లులు కూడా ఆధ్యాత్మిక ఈ మహామంత్రాన్ని ఆనందం చేయవచ్చు, ఆనందించవచ్చు, ఇందులో పార్టిసిపేట్ కూడా చేయవచ్చు. ఇంకోటి చెప్తున్నారు ఏమిటంటే, ఇటువంటి నామాన్ని మనం భక్తుల ముఖతా వింటే వెంటనే మనలో ఉన్న చైతన్యంలో మార్పు వస్తుందన్నమాట. శుద్ధ భక్తుల ముఖతా నామం వింటే మనలో మార్పు వస్తుంది, అభక్తుల ముఖతా నామం వింటే అది ఒక ఎలాంటిది అంటే ఒక పాయిజన్ లాంటిది, ఒక విషం లాంటిది అన్నమాట. భక్తుల ముఖంగా వింటే అది ఎలా అమృతం అవుతుందో, అభక్తుల ముఖతా వింటే అది ఒక విషంతో సమానం అని చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం ఎందుకు జపించాలో తెలుసుకున్నాం. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం యొక్క మీనింగ్ తెలుసుకోబోతున్నాం. మాతాజీ అర్థమైందా హరే కృష్ణ అందరికీ? ఓకే మాతాజీ, అర్థమవుతుంది. మాతాజీ ఇక్కడ హరే కృష్ణ మహామంత్రం మీనింగ్ చెప్తున్నారు, కొంచెం శ్రద్ధగా వినండి. ఇక్కడ హర అంటే శ్రీమతి రాధిక, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆంతరంగిక శక్తి. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆంతరంగిక శక్తి ఆమె శ్రీమతి రాధిక, ఆవిడే హర. తరువాత మనకి హరే కృష్ణ మహామంత్రంలో ఇంకెవరున్నారు? కృష్ణ మరియు రామ. ఈ కృష్ణ రామ రెండు కూడా స్వయం భగవంతుడు, స్వయం భగవంతుడి యొక్క శక్తి ఉంది ఆ రెండిటిలో. ఇది ఈ రెండు ఎప్పుడు జపిస్తామో మనకు ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, హర అంటే శ్రీమతి రాధిక, ఆమె ఆంతరంగిక శక్తి. అయితే ఈ హర ఏం చేస్తుంది అంటే, భగవంతుణ్ణి చేరుకోవడానికి సహాయం చేస్తుంది మనకి. ఎవరు భగవంతుడు? ఆయనే కృష్ణ మరియు రామ. ఇది ఇక్కడ మనకి విషయం అర్థమయ్యేటట్టు చెప్తుంది అన్నమాట. భగవంతుడికి మనకు ఉన్న సంబంధాన్ని తెలియజేసేది ఏమిటి, భగవంతుడికి మనకు ఉన్న సంబంధం ఏమిటి అంటే ఇక్కడ చెప్తుంది అన్నమాట, మాయ భగవంతుడి యొక్క భౌతిక శక్తి, జీవుడు అంటే మనము భగవంతుడి యొక్క తటస్థ శక్తి, రాధిక శ్రీమతి రాధారాణి భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. భగవంతుడికి మూడు శక్తులు ఉన్నాయి. ఆ ఏమిటండి మూడు శక్తులు? ఒకటి ఆంతరంగిక శక్తి, రెండవది బాహ్య శక్తి, మూడవది తటస్థ శక్తి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇది మనము మర్చిపోయాం పూర్తిగా. మనం ఏమిటి, జీవులము. ఈ జీవులము మాయా ప్రభావం లోపల ఉన్నాం. మాయా ప్రభావం లోపల ఉన్నామంటే జీవుడు బాహ్య శక్తి కంటే ఉన్నతుడు. ఇప్పుడు ఈ మూడు శక్తుల్లో ఉన్నతమైనది ఆంతరంగిక శక్తి, రెండవదేమో తటస్థ శక్తి, మూడవదేమో బాహ్య శక్తి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆంతరంగిక శక్తిని మర్చిపోయాం. మర్చిపోయి ఈ జీవుడు ఏం చేస్తున్నాడంటే భౌతిక శక్తి మాయలో ఉన్నాడు. అయితే ఇది దీనికంటే తక్కువ స్థాయి కదా. మనం ఈ చైతన్యంలోకి వస్తే మనము ఆధ్యాత్మికంగా పడిపోతాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ చైతన్యంలో నుంచి ఈ హర ఈ చైతన్యంలోకి జీవుడు రావాలి, అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందుతాం. అర్థమైంది కదండి, ఏమైనా సందేహం ఉందా? దీనినే భగవంతుడికి మనకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది, దీన్నే సంబంధ జ్ఞానము అంటారు. ఈ సంబంధ జ్ఞానం మనం తెలుసుకొని మనం ఏం చేయాలి, మాయాశక్తిలోంచి బయటికి వచ్చి భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి అయిన
శ్రీమతి రాధికారాణిని మనము ఆమె యొక్క సంపర్కంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం జపిస్తామో ఏం చేస్తుంది, హర శ్రీమతి రాధికారాణి భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే అందులోకి వస్తామో మనకు మన స్థితి ఏమిటి అనేది తెలుస్తుంది. తెలుసుకోవడం ఒక్కటే కాకుండా ఇక్కడ ఏమున్నాయండి, హరే కృష్ణ మహామంత్రంలో హరే కృష్ణ రామ, ఈ మొత్తం ఈ హరే కృష్ణ మహామంత్రంలో ఇవి ఆధ్యాత్మిక బీజ మంత్రాలు. ఆధ్యాత్మిక బీజ మంత్రాలని ఇక్కడ విత్తనాలని చెప్పారు వాళ్ళకి అర్థమయ్యే విధంగా, ఆధ్యాత్మిక బీజ మంత్రాలు అన్నమాట. అయితే ఇవి మనం ఏం చేస్తున్నాము అంటే, హరే కృష్ణ మహామంత్రం జపించడం వలన మనము పిలుస్తున్నాము ఎవరిని, భగవంతుణ్ణి. ఏ విధంగా మనం పిలవడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ హర అంటే ఈ శ్రీమతి రాధికారాణి ఏం చేస్తుంది అంటే జీవులని సంరక్షిస్తుంది. ఎలా సంరక్షిస్తుంది మనము, ఆ సంరక్షణ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము ఎలా చాంటింగ్ చేయాలో కూడా చెప్తున్నారనమాట. ఒక తల్లి కోసము ఒక చంటి పిల్లవాడు ఎలా ఎక్కి ఎక్కి ఏడుస్తాడు, ఎంతో బాధతోని ఆ తల్లి వచ్చిందాక ఆయనకి నాకు ఒక అస్తిత్వమే లేదన్న అనే విధంగా తల్లి కోసము బిడ్డ ఏడుస్తూనే ఉంటాడు. ఆ విధంగా మనం చాంటింగ్ చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం చాంటింగ్ చేస్తామో ఏమవుతుందంటే, ఈ హర ఈ తల్లి తండ్రిని చేరుకోవడానికి, తండ్రి అంటే ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప పొందడానికి మనకి సహాయం చేస్తుంది తల్లి, ఆవిడే శ్రీమతి రాధికారాణి, ఆవిడే హర. ఈ హర ఏం చేస్తుంది అంటే హరిని చేరుకునే మార్గాన్ని మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్రం అంతా కూడా ఏమిటి, మనము పిలుస్తున్నామన్నమాట. ఏమిటి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే నేను భగవంతుణ్ణి పిలుస్తున్నాడు, భగవంతుడి యొక్క కృప నాకు కావాలి అని. ఎప్పుడైతే మనము ఈ విధంగా మనం పిలుస్తామో అప్పుడు ఏం చేస్తాడు, భగవంతుడు మన మొర వింటాడు, విని మనకి భగవంతుడి యొక్క సేవ చేసే అవకాశం ఇస్తాడు. మనం ఏం పిలుస్తున్నాం, కృప పొందడం వల్ల ఏం లాభం, మనం భగవంతుడి యొక్క సేవ చేసే అవకాశం లభిస్తుంది. అది ఇక్కడైనా కావచ్చు, ఆధ్యాత్మిక పైన ప్రపంచంలో మనం గోలోక ధామంలో అయినా సరే ఏం జరుగుతుంది అంటే భగవంతుడి యొక్క కృప పొందుతాం. ఆ విధంగా ఆయన సేవ చేసే భాగ్యం మనకు లభిస్తుంది. ఎలా అంటే శ్రీమతి రాధికా రాణి ద్వారా, అంటే శ్రీమతి రాధారాణి ద్వారా భగవంతుడి యొక్క కృపని ఆయన సేవని పొందే అవకాశం మనకు లభిస్తుంది. ఇది ఒక్కటి మాత్రమే, హరే కృష్ణ మహామంత్రం మాత్రమే ఈ కలియుగంలో మనకు ఉన్న ఏకైక మార్గం. మిగిలిన ఏ మార్గాల ద్వారా కూడా మనం భగవంతుడి యొక్క కృప పొందడము, ఆయన నిజధామానికి వెళ్ళడము అనేది అతి కష్టమైన విషయాలు. వేరే మార్గాలు ఉండొచ్చు, అతి కష్టమైనవి, మనము చేరుకోలేము. మనకు ఈ కలియుగంలో ఉన్న ఒకే ఒక్క మార్గము, అది హరే కృష్ణ మహామంత్రము. అర్థమైందా మాతాజీ, ఏమైనా సందేహం వచ్చిందా? అయితే ఇక్కడ ఈ విషయాన్ని మనము అర్థం చేసుకున్న తరువాత, శ్రీల ప్రభుపాదుల వారు ఇదంతా విన్నారు కదండి, శ్రీల ప్రభుపాదుల వారు ఇది మొత్తం చెప్పిన తర్వాత అందరు మెస్మరైజ్ అయిపోతారనమాట. ఎంత బాగా హరే కృష్ణ మహామంత్రానికి మీనింగ్ చెప్పారు అని ఆ తర్వాత అందరూ సంతోషిస్తారు, రికార్డింగ్ చాలా బాగా వచ్చిందని. ఆ తర్వాత ప్రభుపాదుల వారు ఇంకా వెళ్తారేమో, రూమ్కి వెళ్ళి అక్కడ పడుకుంటారేమో అనుకుంటే ప్రభుపాదుల వారు అప్పుడు ఆనందంతో లేచి నృత్యం చేయడం ప్రారంభిస్తారనమాట. ఆయనకి ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుడైతే ఈ రికార్డ్ అందరికీ చేరుతుందో అందరూ హరే కృష్ణ మహామంత్రం యొక్క విలువ తెలుసుకుంటారు, అందరూ ఆ మహామంత్రం అందరికీ చేరుతుంది, ఆయన కోరిక ఏంటి అందరికీ దీన్ని చేర్చాలి అని, అందరికీ చేరుతుంది అని ఎంతో సంతోషిస్తారనమాట. ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న శిష్యులు కూడా ఇంకా కాస్తంత
చాలా సమయం అయిపోతుంది నైట్. ఎవరికైనా కాస్త నిద్ర మత్తుగా ఉన్న వాళ్ళందరూ కూడా లేచి ప్రభుపాదుల వారితో కలిసి నృత్యం చేస్తారనమాట. ఆ విధంగా అదంతా పూర్తవగానే చాలా ఆలస్యం అవుతుంది. ఆ విధంగా ఆలస్యంగానే ప్రభుపాదుల వారు వెళ్ళి పడుకుంటారు. ఎంతో అలసిపోతారనమాట. ఆ శారీరకంగా మానసికంగా కూడా ఎంతో ఎక్స్ట్రసీలో నృత్యం కూడా చేశారు కదా. ఇంకా పడుకున్న తర్వాత ఉదయం లేవడం లేదు, కొంచెం ఆలస్యంగా నిద్రలేచారు. మొట్టమొదటిసారి అందరూ కూడా చూస్తున్నారు ప్రభుపాదుల వారు ఆలస్యంగా నిద్రలేవడం. ఆ తరువాత ప్రభుపాదుల వారికి కొంచెము ఆరోగ్యం బాగలేదు, డల్ గా ఉన్నారనమాట. అయితే అప్పుడు ఆ ప్రభుపాదుల వారికి ఒక విషయం తెలుస్తుంది. ఏమిటి అంటే, ముకుంద ప్రభు మరియు జానకి మాతాజీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నారు. అక్కడ వాళ్ళు ప్రీచింగ్ స్టార్ట్ చేశారు. అందుకని అక్కడికి వచ్చి ప్రీచ్ చేయమని ప్రభుపాదుల వారిని అక్కడికి ఆహ్వానించారనమాట. అది వినగానే ఆ ప్రభుపాదుల వారికి ఎంతో ఆనందం కలిగింది. ఆయన మళ్ళీ ఉత్తేజంతో, నేను వెళ్ళి వెంటనే అక్కడ ప్రీచ్ చేస్తాను అంటారనమాట. ఎంతో ఆనందంతో బయలుదేరతారు. అయితే అక్కడికి వెళ్ళి ప్రభుపాదుల వారు ప్రీచింగ్ చేస్తూ ఉంటే అలా కొంతసేపటికి ప్రభుపాదుల వారు ఒక 30 సెకండ్స్ కి అలా ఆగిపోతారనమాట. అలా ఆగిపోయిన వాళ్ళని చూస్తే అందరికి అనిపించింది, ఏమైంది ప్రభుపాదుల వారికి, అలానే ఉండిపోయారు, ఏమైనా శ్వాస ఆగిపోయిందా ఏంటి అనే భయం కలిగిందనమాట. వెంటనే మళ్ళీ ప్రభుపాదుల వారు శ్వాస తీసుకొని హరే కృష్ణ అంటారు. అలా ప్రభుపాదుల వారికి మొట్టమొదటిసారి వాళ్ళకి అర్థమవుతుంది ప్రభుపాదుల వారి ఆరోగ్యం క్షీణించింది, ఆరోగ్యం బాగలేదు. ఇంతవరకు ప్రభుపాదుల వారు డల్గా ఉండడము, ఆరోగ్యం బాగాలేకపోవడము, ఏదైనా మెడిసిన్ తీసుకోవడం అనేది ఎప్పుడు కూడా జరగలేదనమాట. అది మొట్టమొదటిసారి అలా చూసేలోపు వాళ్ళందరికీ, ప్రభుపాదుల వారికి కూడా, స్వామీజీకి కూడా ఆరోగ్యం బాగుండకుండా ఉంటుందా? ఆయన ఎప్పుడు ఒక టాబ్లెట్ తీసుకోవడం చూడలేదే, అసలు ఆయన కోసం ఆయన చేసుకోవడం కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వంట చేసి పెట్టేవారు. అటువంటిది ప్రభుపాదుల వారి ఆరోగ్యం ఇలా ఉందా అని వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అయితే వాళ్ళందరికీ చెప్తారు అక్కడ ఉన్న శిష్యులకి, నా ఆరోగ్యం ఎలా ఉన్నా సరే మీరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు, ఏదైనా ఉంటే నాకు మసాజ్ చేయండి, లేకపోతే నా పక్కన కూర్చొని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, అంతేకాని మీరు నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళొద్దు అని చెప్తారనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారికి ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఆరోగ్యము కొంచెం క్షీణించడం చూసి అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా భయపడిపోతారనమాట. భయపడిపోయి ఒక డాక్టర్ని పిలుస్తారు. ఆ డాక్టరు ప్రభుపాదుల వారిని ఎగ్జామిన్ చేసి చెప్తారనమాట, ఆయనకి ఒకవైపు ఈ మొత్తము ఈ కుడివైపు మొత్తము కూడా ఒక విధంగా ప్యారలైజ్ అయిపోయింది, అంటే సరిగ్గా కదలడం లేదు, సరిగ్గా మూవ్ చేయలేకపోతున్నారు. ఆ విషయం చెప్పగానే వాళ్ళందరూ కూడా భయపడతారు కొంచెం. ఆయన అడుగుతారనమాట, మీరు ఈ విధంగా ఉంది పరిస్థితి, మీ స్వామీజీ ప్రతిరోజు వాకింగ్ చేస్తారా, వాకింగ్కి వెళ్తారా, స్వామీజీకి ఏమైనా విస్కీ తీసుకునే అలవాటు ఉందా అని అడుగుతారనమాట. అప్పుడు ఆయన శిష్యులు చెప్తారు, ఆయన కనీసం కాఫీ టీ కూడా తాగరు అని. అవునా, అలాగా, సరే అయితే అని ఆయన చెప్పేసి వెంటనే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళకి ఇంకా కొంచెం భయం వేస్తుంది, ఇంకో డాక్టర్ని పిలుస్తారు. పిలిస్తే వాళ్ళు చూసి చెప్తారు, మైల్డ్ హార్ట్ అటాక్ లాగా ఉంది, ఈయనని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని చెప్తారనమాట. అప్పుడు జాయిన్ చేయాలి అంటే అది సండే అనమాట. జాయిన్ చేయాలి అంటే వాళ్ళకి అందుబాటులో ఏమీ లేదు, అందుబాటులో అంబులెన్స్ కూడా లేదు తీసుకెళ్ళడానికి. ఆ విధంగా ఒక ప్రైవేట్ అంబులెన్స్ని ఒకటి తెలుసుకొని దాన్ని తీసుకొచ్చి ప్రభుపాదుల వారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేస్తే వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే, ఊరికే నర్సు రావడము, ప్రభుపాదుల వారి బ్లడ్ తీసుకొని వెళ్ళడము, బ్లడ్ టెస్ట్కి ఇవ్వడము, ఆ విధంగా ఏదో ఒక ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అందరి శిష్యులు కూడా భయపడిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అందరూ కూడా ప్రభుపాదుల వారి హాస్పిటల్లో ఉన్నంత కాలం కూడా 24 అవర్స్ లో కూడా ప్రతి 2 గంటలకి ఒక శిష్యుడు రావడము,
ఆయన ఉండడము అలా 2 గంటలు 2 గంటలు షిఫ్ట్ లాగా వేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుపాదుల వారికి వచ్చి సేవ చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారనమాట. ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటారో ఆ సెంటర్ లో ఉండి అక్కడ వాళ్ళు అందరూ కూడా ప్రార్థిస్తున్నారు. అయితే హాస్పిటల్కి వెళ్ళక ముందే ప్రభుపాదుల వారు చెప్పారు ఏమిటి అంటే, నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చెప్పారు, ఒకటేమో మసాజ్ ఇంకొకటేమో చాంటింగ్, మీరందరూ కూడా నా కళ్ళ ముందు నా గురు మహారాజ్ ఫోటో ఉంచండి. అంటే వాళ్ళందరూ భయపడతారు, అంటే ఏమిటి గురు మహారాజుని చూసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటున్నారా స్వామీజీ అని ప్రభుపాదుల వారు ఏమంటారంటే, నేను నా గురువు నాకు ఇచ్చిన ఆజ్ఞ, నాకు ఇచ్చిన సేవని నేను ఇంకా చెయ్యలేదు కాబట్టి నేను ఇంకా ఇక్కడ ఉండాలనుకుంటున్నారు, ఆ విధంగా ఉండడానికి మీరు నరసింహస్వామిని ప్రార్థించండి అని చెప్తారనమాట. నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ప్రభుపాదుల వారి ముందు ఆయన గురువు గారి ఫోటో, నరసింహస్వామి ఫోటో మరియు రాధాకృష్ణుల ఫోటో పెడతారనమాట. అలానే ఆయన చూస్తూ ఉంటారు. తర్వాతనేమో హాస్పిటల్కు తీసుకుని వెళ్తారు. కానీ ఆయన ఏం చెప్పారు ప్రభుపాదుల వారు, ప్రార్థన చేయమని. ప్రతిరోజు ఆయన ఇంకా ప్రతి నిమిషము కూడా ఇంకా కీర్తన ఆపట్లేదు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు, ప్రార్థిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక్కళ్ళే కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా సీరియస్ గా చాంటింగ్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ప్రభుపాదుల వారికి మంచిగా అవ్వాలి అని ప్రే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది. ఏమర్థమైంది, మేము ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి అంటే మాకు ఉన్న ఏకైక మార్గం ఈ స్వామీజీయే. స్వామీజీ ఉంటేనే మాకు పురోగతి, స్వామీజీ ఉంటేనే మేము ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయగలం, స్వామీజీ ఉంటేనే పుస్తకాలను ప్రచురణ చేయగలం, స్వామీజీ ఉంటేనే వాటిని ప్రచురించగలం, వాటిని అందరికీ వితరణ చేయగలం. స్వామీజీ లేకపోతే మాకు అస్తిత్వమే లేదు. అంటే ఎలా అంటే, ఒక చిన్న పిల్లవాడు తల్లి కోసం ఎలా లేకపోతే మేము బ్రతకలేము అనే విధంగా ఉంటారో పిల్లలు తల్లిదండ్రులు లేకుండా అలా ఉన్నారనమాట ఆ శిష్యులందరూ కూడా. ప్రభుపాదుల వారు లేకపోతే మా పరిస్థితి ఏమిటి అని ఎంతో బాధపడుతున్నారనమాట. అలా ప్రతి నిమిషం కూడా, ఒక నిమిషం కూడా ఇంకా వాళ్ళు ప్రార్థించడం ఆపడం లేదు. ఏం చేస్తున్నారంటే, ఎక్కడైనా నిద్ర వస్తుందేమో అని చెప్పి వాళ్ళు కీర్తన చేస్తుంటే కొంచెం నిద్ర వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు చేసే హార్మోనియం ఉంటే అది పక్కకు పెట్టేసి మృదంగా ప్లే చేస్తున్నారు. మృదంగాతో కాసేపు నిద్ర వచ్చినట్టు అనిపిస్తే మృదంగా పక్కకు పెట్టి కర్తాలు ప్లే చేస్తున్నారు. అలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మార్చి మార్చి కీర్తన చేస్తున్నారు. పోయి గోడ పక్కన కూర్చుంటే మాకేమన్నా నిద్ర వచ్చేస్తుందేమో అని చెప్పి గోడలో కూడా, గోడకు కూడా అనుకోవట్లేదంట, హాల్లో మధ్యలో కూర్చొని కీర్తన చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ హాస్పిటల్లో పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఊరికే వస్తున్నారు, ఒక సిస్టర్ వస్తుంది, ఒక చిన్న హ్యామర్ తీసుకొస్తుంది, ప్రభుపాదులు వారికి అన్ని పాటలలో కొడుతుంది, కొట్టి నీకెలా ఉంది, మీకెలా ఉంది, మీకేమనిపిస్తుంది అని అడుగుతుంది అనమాట. ఊరికే టెస్టులు చేయడము, హ్యామర్తో కొట్టడము, అదొక్కటే కాకుండా ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని బ్లడ్ టెస్ట్ కోసము ప్రభుపాదుల వారి బ్యాక్ బోన్ ఉంటుంది కదండి వెన్నుపూస, వెన్నుపూసలో ఉన్న బ్లడ్ టెస్ట్ కి తీద్దాం అనుకున్నారు. అనుకుంటే ఆ ఇంజెక్షన్ ఎలా ఉంది అంటే, ఇంత పెద్ద ఇంజెక్షన్ అనమాట. ఆ చిన్న చిన్న ఇంజెక్షన్ తోని బ్యాక్ బోన్ లో బ్లడ్ తీయలేరు, ఇంత పెద్దగా ఉంది. కానీ ప్రభుపాదుల వారికి ఎప్పుడు ఏం అలవాటు అంటే, ఆయనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్ మాత్రమే వాడేవారు, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకునేవారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మొత్తము ఇంగ్లీష్ మెడిసిన్స్. అక్కడ ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది అంటే, ఇంగ్లీష్ వాళ్ళది ట్రీట్మెంట్ అలోపతి, ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే అది ఎందుకు వచ్చింది తెలుసుకోవడం కోసము ఎన్ని రకాల వీలైతే అన్ని రకాల టెస్ట్లు చేసి ఆ టెస్ట్ల రిజల్ట్ ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అందుకని అన్ని రకాల టెస్ట్లు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుపాదుల వారికి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, డాక్టర్ దగ్గర వెళ్తే ఆయన ఏ టెస్ట్లు ఉండవు, ఓన్లీ నాడి పట్టుకుంటాడు. నాడి పట్టుకొని మనం ఏం చెప్పవసరం లేదు, అసలు నాడి పట్టుకొని కాసేపు ఇలా చూసి మనకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్లే నోట్ చేసుకుంటారనమాట. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాళ్ళు ఇంకా ఎంతో ఎంతో నాలెడ్జ్ఫుల్ గా ఉండేవాళ్ళు, ఇప్పటికంటే వాళ్ళు నాడి ద్వారానే ఏ ట్రీట్మెంట్ అయినా ఇచ్చేవారు. అలాంటిది ఈ హాస్పిటలు, ఈ ట్రీట్మెంట్లు, ఆ టెస్టులు,
ఆ వెన్నుపూసలో ఆ బ్లడ్ తీయడానికి అంతలా ఇంజెక్షన్ యూజ్ చేస్తుంటే ఆ ప్రభుపాదుల వారు 72 ఇయర్స్ ఆయనకు అప్పుడు, ఆ బాధని అసలు ఈయన ఎలా తట్టుకుంటారని శిష్యులు భయపడుతున్నారనమాట. అలా అంతలావు ఇంజెక్షన్ గుచ్చి వాళ్ళు బ్లడ్ తీసినప్పుడు ప్రభుపాదుల వారు అలానే భరిస్తున్నారు. ఆ స్వామీజీ మీకు ఏమైనా నొప్పిగా ఉందా అంటే ప్రభుపాదుల వారు అంటారనమాట, డివోటీస్ వీ హ్యావ్ టు టాలరేట్, అంటే భక్తులు మనము నొప్పిని భరించాలి, ఎటువంటి పరిస్థితులైనా భక్తులు భరించాలి, స్వీకరించాలి, దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని వాళ్ళందరికీ కూడా ప్రభుపాదుల వారు తన జీవితాన్ని ఆదర్శంగా చూపిస్తున్నారు. ఎటువంటి పరిస్థితినైనా మనం ఎలా తీసుకోవాలి అని. అలా ఇంకా ప్రభుపాదుల వారు నొప్పిని భరిస్తూ ఉన్నారు. ఆ నర్స్ వస్తుంది, వచ్చినప్పుడు పోయినప్పుడు కూడా చాలా హార్ష్ గా డోర్ తీస్తుంది, డోర్ వేస్తుంది, మళ్ళీ హ్యామర్ తో కొడుతుంది ప్రభుపాల వారిని. ఆయన అడిగారనమాట, నువ్వు కొంచెం డోర్ కొంచెం చిన్నగా వేస్తావమ్మా అంటే ఆమె ఓకే అని వెళ్ళి మళ్ళీ ర్యాష్ గానే డోర్ వేసి వెళ్ళిపోయిందనమాట. అలా వేసి ఇంకా తర్వాత డాక్టర్స్ వచ్చి మొత్తం టెస్టులు చేసి చెప్తున్నారు, మీ స్వామీజీకి ఈఈజీ చెయ్యాలి, అంటే అదొక చిన్న ఆపరేషన్, ఆపరేషన్లో ప్రభుపాల వారి నుంచి ప్లాస్మా మేము స్వీకరిస్తాము, దాన్ని టెస్ట్ చేయాలి, అదొక చిన్న ఆపరేషను చేయాల్సి ఉంటుంది అని చెప్పగానే ప్రభుపాల వారు వెంటనే లేచి కూర్చుని, నేను ఐఎమ్ ఓకే, నాకు అంత బాగానే ఉంది, నాకు ఆపరేషన్ వద్దు అంటుంటే ఇక వాళ్ళు డాక్టర్స్ చెప్తున్నారు, లేదు లేదు మీరు తప్పకుండా ఇది తీసుకోవాలి, ట్రీట్మెంట్ మీరు చేయించుకోవాలి అని చెప్తూ ఉన్నారనమాట. అప్పుడు బ్రహ్మానంద ప్రభు వస్తారు. బ్రహ్మానంద ప్రభు ఎలా ఉంటారంటే చాలా ఎత్తుగా లావుగా ఆ మంచి పర్సనాలిటీ ఉంటుందన్నమాట. బ్రహ్మానంద ప్రభు దగ్గరికి ఆయన రాగానే చెప్తారు, బ్రహ్మానంద నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు అనగానే ఇంకా వెంటనే ఆయన అప్పుడే నర్సు రూమ్ లోకి వస్తుంది ఇంత పెద్ద ఇంజెక్షన్ తీసుకొని. ఆయన వెంటనే ఆ నర్సుకి అడ్డంగా వెళ్తారు, వెళ్ళి ఇంకా మీ ట్రీట్మెంట్ ఆపండి, మా స్వామీజీని మేము తీసుకొని వెళ్తాం. అలా ఇలా తీసుకొని వెళ్తారు, ఇది ట్రీట్మెంట్ జరుగుతుంది, మధ్యలో మీరు ఆపడానికి వీల్లేదు, మీరు జరగండి అంటే లేదు లేదు నేను మా స్వామీజీని తీసుకొని వెళ్తారు, మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఏమిటి, మసాజ్ అండ్ చాంటింగ్, ఇదే ప్రభుపాదుల వారికి ఆరోగ్యాన్ని మంచిగా చేస్తుంది అని ఆమె చెప్తున్నా కానీ వినకుండా ప్రభుపాదుల వారిని ఈ బెడ్ ఉంటుంది కదండి మూవింగ్ బెడ్ ఆ దాని మీద పడుకోబెట్టారు, తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆయన ఎక్కడో పై అంతస్తులో ఉన్నారు, కిందికి వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, డాక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు డిశ్చార్జ్ చేయాలి, అదేం లేదు బ్రహ్మానంద ప్రభుకి. తీసుకున్నాడు, బెడ్ మీద పడుకోబెట్టాడు, ఎటువైపు వెళ్ళాలో తెలియదు, వెళ్తూ ఉన్నాడు, తేల్చుకుంటూ ఉన్నాడు, కిందికి వెళ్తూనే ఉన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చారు డాక్టర్. డాక్టర్ వచ్చి మీరు ఏం చేస్తున్నారు అంటే, మా హాస్పిటల్ నుంచి ఒక పేషెంట్ని కిడ్నాప్ చేస్తారా, మీకు తెలుసా ఆయన ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడో, ఆయన ముసలి వ్యక్తి, నువ్వు ఇలానే చేస్తే ఆయన చనిపోతాడు అని ఆయన చెప్తూ ఉంటే ఏం పట్టించుకోకుండా బ్రహ్మానంద ప్రభు బయటికి తీసుకుని వెళ్ళారు, ఒక ట్యాక్సీ బుక్ చేశారు, ఆ ట్యాక్సీలో ఎక్కించుకున్నారు, ప్రభుపాదుల వారిని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ప్రభుపాదుల వారు రావడానికి ఉండడానికి ఒక మంచి ఏర్పాటు చేశారు శిష్యులు. అది ఏమిటి అంటే బీచ్ పక్కన ఉన్న ఒక మంచి ఇల్లు, అది ముకుంద ప్రభు మరియు జానకి మాతాజీ వాళ్ళది. వాళ్ళు అక్కడికి ప్రభుపాదుల వారు మొదటిసారి రాగానే వాళ్ళ ఇంటికి ఎంతో ఆనందిస్తారనమాట, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రభుపాదుల వారు వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకున్నారు, వాళ్ళిద్దరినీ ఆయన శిష్యులుగా స్వీకరించారు, హిప్పీలని మంచి నాగరికులుగా చేసి తర్వాత శిష్యులుగా స్వీకరించి ఆ తర్వాత వాళ్ళిద్దరికీ వివాహం చేసి ఆ వివాహానికి విందు భోజనం ఏర్పాటు చేసి ప్రభుపాదుల వారు స్వయంగా వంట చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యుల్ని పిలిచి వాళ్ళందరికీ ఆ వివాహ విందు భోజనం పెట్టి ఎంతో మంచిగా వాళ్ళిద్దరిని కూడా దంపతులుగా చేసి తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళారు, అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వచ్చారు ప్రభుపాదుల వారు, అది కూడా మళ్ళీ ఆరోగ్యం బాగాలేని స్థితిలో. వాళ్ళిద్దరికీ కూడా ప్రభుపాదుల వారిని చూసి దుఃఖం ఆగలేదన్నమాట. అలా ఆ ప్రభుపాదుల వారిని చూసి ఎంతో ఆనందంతో ఆ విధంగా రోదిస్తూ ఉన్నారు.
వాళ్ళిద్దరికీ కూడా ఎంతో, వాళ్ళిద్దరు కూడా ప్రభుపాదుల వారికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడికి ఇంకా మన స్వామీజీతో పాటు వచ్చింది ఎవరు అంటే కీర్తన ఆనంద ప్రభు. ఆయన ఎంత ప్రభుపాదుల వారితో ఎప్పుడు కూడా పక్కనే ఉండేవారు అనమాట. ఏ సేవ కావాలి అన్నా సిద్ధంగా ఉండేవారు అనమాట. అలా ప్రభుపాదుల వారికి ఆ ఇంటికి వెళ్ళగానే ఆయన ఇచ్చిన మొట్టమొదటి ట్రీట్మెంట్ ఏమిటండి, మసాజ్. ఆ మసాజ్ ఎంతగా చేసేవారంటే, ఆ మసాజ్ ఎందుకు అంతగా చేపించుకునేవారు ప్రభుపాదుల వారు అంటే, ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, పారలైజ్ అయింది అంటే బాడీలో మొత్తము కొన్ని పార్ట్లు సరిగ్గా పనిచేయడం లేదు. మసాజ్ చేస్తే ఏమవుతుందంటే బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కూడా రిలాక్స్ అయిపోయి అన్ని బాడీ పార్ట్స్ కి మంచిగా రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. మంచి రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగితే మళ్ళీ అన్ని పార్ట్లు కూడా బాగా పనిచేస్తాయి అని. ఇంకా మసాజ్ ఎంతసేపు చేసేవారంటే, ఏదో కాసేపు, అలా కాదండి, గంటలు గంటలు మసాజ్ చేసేవారు. ఆ మసాజ్ కూడా మామూలుగా కాకుండా ఎంతో బలంగా, అంటే ఒత్తడం అని కాదు, ఎంతో మంచిగా బలాన్ని ఉపయోగించి అలా గంటలు గంటలు కూడా మసాజ్ చేసేవారు అనమాట. ఆయన ఎంతో అలసిపోయేవాడు అలా మసాజ్ చేస్తూ ఉంటే. ఎంత అలసిపోయినా ఆ మసాజ్ లో ఆయన ఎప్పుడు కూడా విశ్రమించలేదు. ప్రభుపాదుల వారి సేవకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా మసాజ్ చేయడము, చిన్నగా ప్రభుపాదుల వారితో వాకింగ్ చేయించడము, అలా చేయడం వల్ల ప్రభుపాదుల వారికి కొంచెం క్యూర్ అయ్యారు. కొంచెం క్యూర్ కాగానే అడిగారనమాట, కీర్తనానంద నాకు ప్రసాదం కావాలి. ఎప్పుడు మనకి ఎలా ప్రసాదం ఇస్తారు, రెగ్యులర్ గా నేను తినే ప్రసాదమే నాకు కావాలి అనగానే నేను త్వరగా ప్రసాదం తయారు చేయడానికి సిద్ధంగా వెళ్ళి ప్రసాదం తయారు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడే కాదండి, ప్రభుపాదుల వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా 2 గంటలకు ఎవరో, 2 గంటలకు ఒక్కొక్క డివోటీ వచ్చేవారు కదా, వచ్చేవాళ్ళు ఏదో ఒకటి తీసుకుని వచ్చేవాళ్ళు. అంటే హాస్పిటల్లో ఆ డాక్టర్స్ నర్సులు చూసి కూడా, అబ్బా వీళ్ళందరూ ఎంత ప్రేమగా ఉన్నారు అని, వాళ్ళ ప్రేమను చూసి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయే వాళ్ళు అనమాట. వాళ్ళకి ఎంతో బాగా నచ్చింది. అలానే ఇక్కడ ప్రభుపాదుల వారు మంచిగా, నాకు ఎప్పుడు నేను ఎలా ప్రసాదం తీసుకుంటాను, అన్నం పప్పు చపాతి కూర అవన్నీ కూడా కీర్తనానంద ప్రభు ప్రభుపాదుల వారికి మంచిగా అన్ని సిద్ధం చేసి జగన్నాథికి భోగా సమర్పించి తర్వాత ప్రభుపాదుల వారికి ఇచ్చారు. చాలా రోజుల తర్వాత ప్రభుపాదుల వారు ఎంతో సంతోషంగా తృప్తిగా ప్రసాదాన్ని స్వీకరించారు. స్వీకరించిన తర్వాత ఇంకా కావాలి నాకు అంటే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. అలా సంతోషంగా ప్రభుపాదుల వారు మొదటిసారి మంచిగా ప్రసాదం స్వీకరించారని ఆనందంతో కీర్తనానంద అక్కడ ఉన్న డివోటీస్ కి, ఎక్కడ న్యూయార్క్ లో ఉన్న డివోటీస్ కి లెటర్ రాసి చెప్తారనమాట. అందరూ కూడా ఎంతో ఆనందిస్తారు. అలా ఇక్కడ సేవ జరుగుతూ ఉంటుంది. అక్కడ డివోటీస్ ఉంటారు న్యూయార్క్ లో. ఇలా ప్రభుపాదుల వారు ఆ ట్రీట్మెంట్ అయిపోయి మంచిగా కోలుకొని రోజు కూడా వాకింగ్ కి వెళ్తూ ఉన్నారనమాట. ఆ బీచ్ రోడ్లో వాకింగ్ కి వెళ్తూ ఉన్నారు. వాకింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న అందరు శిష్యులు కూడా ఆయనతో వాకింగ్ కి వచ్చేవారు. ఆ వాకింగ్ లో కూడా ప్రభుపాదుల వారి ఆలోచన ఎలా ఉండేది అంటే, అక్కడ ఆకాశంలో మబ్బులు చూసారా, ఆ మబ్బులు ఎలా ఉన్నాయి, ఆ మబ్బులు మొత్తం ఆక్రమించాయా, అది ఒక న్యూయార్క్ సిటీని మాత్రమే ఆక్రమించాయా, మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించాయా అంటే, లేదు లేదు, న్యూయార్క్ సిటీ కూడా మొత్తం కాదు, కొంత ప్రదేశాన్ని ఈ మబ్బులు మొత్తం కూడా నిండిపోయి ఉన్నాయి. ఎలా ఈ మబ్బులు ఈ ఆకాశం ముందు వాటి విలువ ఎంత, ఎలా అంత చిన్నదో, ఈ మాయ, ఈ భౌతికమైన మాయ కూడా శ్రీకృష్ణ భగవానుని ముందు అంత చిన్నదే. మనం ఈ మాయను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే కృష్ణ భక్తులో వాళ్ళ మీద ఈ మాయా ప్రభావం అనేది ఉండదు, ఈ మాయను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తారన్నమాట. అయితే అలా ఇంకొక రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడన్నీ కూడా మేఘాలు, ఎలాంటి మేఘ, వర్షం వచ్చినప్పుడు కొన్ని మేఘాలు కొన్ని శబ్దం చేస్తూ ఉంటాయి. అలా మేఘాలు శబ్దం చేసినప్పుడు ఆ మేఘాల శబ్దాన్ని ప్రభుపాదుల వారు ఈ విధంగా చెప్తున్నారనమాట. ఈ మేఘాలు ఏమంటున్నాయి అంటే, గోపికలు
ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడి పట్ల విరహ భావంతో శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆయన్నే స్తుతిస్తూ ఆయన్నే కీర్తిస్తూ విరహాన్ని ఎలా గోపికలు కృష్ణుడి పట్ల వ్యక్తం చేస్తారో అదే విధంగా ఈ మబ్బులు కూడా వాటి యొక్క విరహాన్ని వ్యక్తం చేస్తున్నాయి భగవంతుడి పట్ల అని ఆయన మేఘ గర్జనకి ఈ విధంగా ఉపమానం ఇస్తూ ఉంటారనమాట. ఇస్తూ ఉంటే భక్తులకి అక్కడ ఉన్న శిష్యులకు అనిపిస్తుంది, ప్రభుపాదుల వారు ఏది చూసినా ఏది చూసినా ఏది విన్నా దాన్ని కృష్ణ చైతన్యంలోకి మార్చేవారు. అలా ప్రభుపాదుల వారు ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్, ఆయన భక్తి, నిరంతరం ఆయన కృష్ణ కాన్షియస్ లో ఆలోచించడము చూసి అంత అక్కడ ఉన్న భక్తులందరికీ శిష్యులందరికీ కూడా ఎంతో నచ్చిందనమాట. ప్రభుపాదుల వారు అనుకున్నారు, నా ఆరోగ్యము ఇప్పుడు పర్వాలేదు కానీ పూర్తిగా క్యూర్ అవ్వలేదు. పూర్తిగా క్యూర్ అవ్వాలి అంటే నేను ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది ఎలా సాధ్యము? రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి, అక్కడికి నేను ఒక లెటర్ రాశాను. లెటర్ రాస్తే అక్కడ ఒక డాక్టర్ని వీలైతే ఇక్కడికి పంపించమని, వీలైతే ఆయన వస్తే నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాను, లేకపోతే ఏం జరుగుతుంది నేనే ఇండియా వెళ్తాను అనే ఈ విషయాన్ని ఒక లెటర్ రాసి మనకి న్యూయార్క్ లో ఉన్న డివోటీస్కి ఇవ్వమని పంపిస్తారు కీర్తనానందని. కీర్తనానంద లెటర్ తీసుకుని వెళ్ళి అక్కడ డివోటీస్ ముందు చదువుతూ ఉన్నాడనమాట. ఏమనంటే, నేను ఇండియా వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు సరైన ట్రీట్మెంట్ కావాలి, అప్పుడే నేను ఇంకా ఎక్కువగా నా గురువు గారు నాకు ఇచ్చిన సేవను నేను పూర్తి చేయగలను. అయితే నేను ప్రయత్నం చేశాను డాక్టర్ కోసము, డాక్టర్ ఇక్కడికి రావడానికి సిద్ధంగా లేరు కాబట్టి నేనే ఇండియా వెళ్ళాలనుకుంటున్నాను అనే విషయాన్ని చెప్పగానే భక్తులందరూ చాలా భయపడతారు, బాధపడతారు, ప్రభుపాదుల వారు ఇండియా వెళ్తారు, వెళ్తే ఎప్పుడు వస్తారు, ఎలా ఉంటుందో అని. ఆ తరువాత ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట ఇంకా లెటర్లో, మీరందరూ కూడా ఎంతో బాగా నాకు సేవని అందించారు, మీ అందరి సేవల్ని ప్రార్థనల్ని విని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే నన్ను తిరిగి తీసుకుని వెళ్లకుండా, సరే మీరు ఇంతగా అడుగుతున్నారు కదా మీ గురువుని అని, నన్ను మీకోసం మాత్రము ప్రచారం చేయడం కోసం నేను మీకోసం మాత్రం ఇక్కడ ఉన్నాను, ఇది కేవలం కృష్ణుడి కృప, మీ ప్రార్థనల్ని విన్నాడు అని వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ సంబోధిస్తూ ఒక మంచి ఉత్తరం రాస్తారు. రాస్తే ఆ ప్రభుపాదుల వారు చెప్పింది వాళ్ళు మెచ్చుకుంది ఎంతో సంతోషిస్తారు, కానీ వాళ్ళు ఇండియా వెళ్తున్నాను అన్నది వాళ్ళకు కొంచెం బాధ కలిగిస్తుంది అనమాట. ఆ తర్వాత మనము ఇంకా అప్పుడు ఏం జరిగింది, అలాంటి సిచ్యువేషన్లో ఈ జాదురాణి మాతాజీ ఉన్నారు కదండి, జాదురాణి మాతాజీ ఎంత బాగా పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారంటే ప్రభుపాదుల వారు శాన్ ఫ్రాన్సిస్కో వాళ్ళ ముకుంద ప్రభు జానకి మాతాజీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటికీ ఆమె వేసిన పెయింటింగ్స్ మొత్తం అక్కడ ఇంటి నిండా మంచిగా పరిచారనమాట. ప్రతి గోడకు అవే పెయింటింగ్స్, ఏం చూసినా కృష్ణుడే కనిపించాలి, కృష్ణుడే గుర్తుకు రావాలి, అలా పెయింటింగ్స్ వేసి ఉంచారు. ఆ తర్వాత ఒకరోజు మన ప్రభుపాదుల వారు జాదురాణి మాతాజీని పిలిచి, మీరు నా పెయింటింగ్ వేయాలి అని చెప్తారనమాట. ఆయన పెయింటింగ్స్ వేయాలి అంటే ఉన్న ఫోటో ఏమిటి అంటే, ప్రభుపాద వారి ఒకటే ఫోటో ఉంది, ఆ ఫోటోలో కూడా ఏముంది అంటే అది ఉంటుంది కదండి ఈ పాస్పోర్ట్ తీసుకోవడానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటాయి కదా, అది ప్రభుపాదుల వారి పాస్పోర్ట్ మీద ఉంది, ఆ ఒక్క ఫోటో మాత్రమే ఉంది. అందులోనేమో ప్రభుపాదుల వారు చాలా సీరియస్ గా ఉన్నారు. ఆమె అడిగిందనమాట, మీరు ఇందులో ఎంత చాలా సీరియస్ గా దుఃఖపడుతూ ఉన్నట్టున్నారే ఆ స్వామీజీ అంటే, ప్రభుపాదుల వారు అంటారు, నో ఆ నేను నో నో నేను అలా లేను, నేను ఎంతో ట్రాన్సెండెంటల్ బ్లిస్, నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అప్పుడు అని చెప్తారనమాట. అలా ఆమె ప్రతి పెయింటింగ్ కూడా వెయ్యడానికి ప్రభుపాదుల వారు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు మాతాజీకి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని బేస్ చేసుకొని ప్రభుపాదుల వారు పెయింటింగ్స్ ని ఆ మాతాజీ వేస్తూ ఉన్నారనమాట. అయితే ఇంకొకటి చెప్పారు ఏమిటి అంటే, ఇంకొక పెయింటింగ్ ఒకటి ప్రభుపాదుల వారి ఫోటో
ఒక పెయింటింగ్ ఆవిడ చాలా అందంగా వేశారు. తరువాత రాధాకృష్ణుల పెయింటింగ్ వేశారు అనమాట. అయితే రాధాకృష్ణుల యొక్క పెయింటింగ్ ఏ విధంగా ఉంది అంటే, రాధా మరియు కృష్ణుడు ఇద్దరు ఇలా ఉంటే ఇలా అండి, ఇలా దగ్గరికి వచ్చి కలుసుకుంటారు. అయితే ఆవిడ మాతాజీ ఏం చేసిందంటే యాంగిల్ని కొంచెం ఇలా చేసిందనమాట. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు దగ్గరికి వస్తే ఇలా దూరంగా వెళ్ళిపోతారు. అయితే ప్రభుపాదుల వారు అన్నారనమాట, అంటే ఈ నీ పెయింటింగ్ చూస్తుంటే అనిపిస్తుంది శ్రీకృష్ణుడికి ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉందని. ఆయన ఆ గర్ల్ ఫ్రెండ్ కలుసుకోవడానికి వెళ్తున్నాడా ఏమన్నా అనగానే మాతాజీ ఎక్కడ మళ్ళీ బాధపడతారు అని. అయితే ఇలా జరిగి ఉండవచ్చు ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు ఇలా చూస్తూ ఉన్నారు. అప్పుడు రాధారాణి తన చేతిలో ఉన్న మాలని తీసుకొచ్చి నీ మెడలో వేస్తుంది, ఎందుకంటే నువ్వు ఎంతో అందమైన పెయింటింగ్ వేసావు కదా అని ఆమె బాధపడకుండా ఆమెని సంతోష పెట్టే విధంగా ఆ పెయింటింగ్ లోంచి జోక్ వేశారనమాట. అలా భక్తులు, ఇప్పుడు ఈ మాతాజీయే కాదు, భక్తులందరూ కూడా వాళ్ళు చేసే సేవలో ఎన్నో లోపాలు ఉంటాయి, ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. కానీ అలా వాళ్ళు తప్పు చేసినా, ఏమన్నా లోపాలు ఉన్నా, వాళ్ళని ఆ ఎక్కువగా బాధ పెట్టేవారు కాదు ప్రభుపాదుల వారు. ఏ విధ ఒక విధంగా వాళ్ళకి చెప్పడము, తర్వాత దాని నుంచే ఆ ఏదో ఒక సెటైర్ వేసేవారు అనమాట వాళ్ళని బాధపడకుండా. అలానే ఒకసారి ఏం జరుగుతుంది అంటే, గోవింద మాతాజీ అని ఒక మాతాజీ ఉంటారు, ఆవిడొచ్చి ప్రభుపాదుల వారిని అడుగుతుంది, స్వామీజీ మీ దాంట్లో నేను విన్నాను ఆడవారు తక్కువ తెలివితేటలు కలవారా, మగవారికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయా అంటే, అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారనమాట, ఆడవారు మగవారు ఏమిటి, ఒకవేళ నువ్వు నీ గురించి నువ్వు నేను ఆడదాన్ని నేను మగవాణ్ణి అనుకుంటే నిజంగా నీకు తక్కువ తెలివితేటలు ఉన్నట్టే. అసలు నువ్వు ఆడ మగ ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఆత్మనే నేను శరీరాన్నే కాదు అంటే అలా అనుకుంటే నీకు ఎక్కువ తెలివితేటలు ఉన్నట్టు. అంటే చూడండి, ఆమెను బాధపడకుండా చెప్పారు సమాధానం, కానీ ఆయన చెప్పింది నిజమే. అక్కడ ఆమెకి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పారనమాట. తర్వాత ఆవిడ అంటుంది, నేను విన్నాను మామూలుగా మగవారిదేమో బ్రెయిన్ 64 పౌండ్స్ ఉంటుంది, ఆడవాళ్ళది 32 పౌండ్స్ ఉంటుంది అని. అది అది కరెక్టేనా ప్రభుపా అంటే ఆయన చెప్తారనమాట, ఆ విషయం నాకు తెలియదు కానీ నా శిష్యులు ఉన్నారు కదా, ఈ జానకి మాతాజీ, జాదురాణి మాతాజీ, మీరందరూ కూడా మా శిష్యులకు మాత్రము వాళ్ళ బ్రెయిన్ మాత్రము 64 పౌండ్సే ఉంటుంది అని చెప్తారనమాట. అంటే ఏం చెప్పినా కానీ ఎవరికి నొప్పి కలగకుండా మళ్ళీ ఆ నిజమే చెప్తారు అని మాట మార్చుతున్నా అలా అబద్ధమే ఉండదు, కానీ వాళ్ళని నొప్పించకుండా సమాధానం చెప్పేవారు అనమాట. అయితే ఇంకొకసారి ఏం చేస్తుందంటే, జాదురాణి మాతాజీ పంచతత్వ ఫోటో పిక్చర్ పెయింటింగ్ వేసుకొని వస్తుంది అనమాట. అయితే అల్లో ఎలా ఉంటుంది అంటే అందరికి కూడా జుట్టు ఎక్కువగా పెట్టిస్తుంది మాతాజీ. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారనమాట, ఏమిటి ఈ పంచతత్వ అందరు కూడా ప్రభువులు మాతాజీలు కాదే, అంటే ఎందుకు ఇంత జుట్టు ఎక్కువ వేశారు అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ మాతాజీ తర్వాత సైలెంట్గా ఉండి చెప్తుందనమాట, ఏమిటి అయితే యాక్చువల్గా ఆమె సైలెంట్గా ఉండేలోపు ప్రభుపాదుల వారు అంటున్నారు ఏమిటంటే, సన్యాసం తీసుకోక ముందు చైతన్య మహాప్రభుకి జుట్టు ఎక్కువగానే ఉంది, అయితే ఓ అయితే నీ పెయింటింగ్ తర్వాత వెళ్ళి ఆయన సన్యాసం తీసుకుంటారు అంటే అప్పుడు వెళ్ళి హెడ్ షేవ్ చేసుకుంటారా, ఆయన ఓన్లీ హెడ్ షేవ్ ఒక్కటే చేసుకోడు నిన్ను కూడా సేవ్ చేస్తాడు, ఏమిటి ఆయన షేవ్ మాత్రమే కాదు సేవ్ కూడా చేస్తారు అని కామెంట్ చేశారు ఫోటో మీద. మళ్ళీ ఆమె బాధపడకుండా సమాధానం కూడా చెప్పారు. అలా ఇంకా భక్తులతోని ఎంతో గాఢమైన బంధం పెరుగుతుందనమాట ప్రభుపాదుల వారికి. అయితే ఇప్పుడు శిష్యులందరూ తెలుసుకున్నారు ఏం జరిగింది,
అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది మా గురువు గారికి? దీంట్లో వాళ్ళందరూ ప్రభుపాదుల వారి క్లాస్ విని విని ప్రతి దాంట్లో కూడా ఆధ్యాత్మికమైన యాంగిల్లో చూస్తున్నారు. మా గురువు గారికి ఇలా ఎందుకు జరిగింది? దీనివల్ల కృష్ణుడు మాకు ఏం నేర్పించాలనుకుంటున్నారు అని వాళ్ళందరూ కూడా తర్జన భర్జనలు పడి ఎందుకు ఇలా జరిగి ఉంటుంది అని అన్నీ చూశారనమాట. చూసి వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఏమిటి అంటే, మా గురువు గారికి సేవ చేసే భాగ్యం మాకు కలిగించడం కోసం కృష్ణుడు ఈ విధంగా చేశాడు. ఇప్పుడు గురువు అంత బాగున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేసేవారు ప్రభుపాల వారు? ఆయనే అందరికీ వంట చేసి పెట్టి అన్ని పనులు ఆయనే చేసి, అన్ని క్లీనింగ్ ఆయనే చేసి, ఆయనే శిష్యులకు సేవ చేసేవాడు. అలా ఉన్న ప్రభుపాదుల వారికి సేవ ఎందుకు తీసుకుంటారు వీళ్ళ దగ్గర నుంచి? ఒకవేళ ప్రభుపాదుల వారి సేవ తీసుకోవాలి అంటే ఆయన సేవ తీసుకునే స్థితిలో ఉండాలి. అలా మాకు సేవా భాగ్యం ఇవ్వడం కోసము కృష్ణుడు ఈ విధంగా చేశాడు అని వాళ్ళు కంక్లూజన్కి వచ్చారనమాట. ఎప్పుడైతే ఈ విధంగా ప్రభుపాదుల వారికి అయిపోయిందో, వాళ్ళు ఎంతో సేవ చేయడమే కాకుండా వాళ్ళలో ఇంకా ఇంటెన్సిటీ పెరిగిందనమాట. అమ్మో, మేము ఇలానే ఉంటే ఏమవుతుంది, మా గురువు లేకపోతే ఏమవుతుంది, మా గురువుని మేము రక్షించుకోవాలి అని ఇంకా ఖచ్చితంగా నియమ నిబంధనలు అందరూ పాటించడం మొదలుపెట్టారు. ఖచ్చితంగా ప్రభుపాదుల వారు ఏం చెప్పారో 4 నియమాలు ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఆయన ఏ విధంగా ఇన్స్ట్రక్ట్ చేశారో అవి తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఎందుకంటే ఆయన, వాళ్ళ గురువు లేకపోతే పరిస్థితి ఏమిటి? మాకు గురువు ఉండాలి, గురువు ఏం చెబితే అది వినాలి, గురువే ముఖ్యము, గురు సేవ అని ఇంకా వాళ్ళకి ఇంకా ఇంటెన్సిటీ పెరిగిపోయి ఇంకా ఎంతో బాగా శ్రద్ధతోని సేవ చేయడం ప్రారంభించారు. అంటే కృష్ణుడు ఏం చేశాడు, ఒక చిన్న ఇబ్బందిని ఇస్తే ఆ ఇబ్బంది తట్టుకోవడంలో మనము చేసే ప్రతి పని కూడా ఇంకా మనని ఏం చేస్తుందంటే, అది ఏమైనా ఇంకా మనని షేమ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా చూడండి, మనం ఇబ్బందులు ఏం లేకుండా అంత సాఫీగా సాగిపోతే మన ఆధ్యాత్మిక ప్రగతి కూడా అలానే ఉంటుంది. ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ కొత్త ఎంతూజియాజంతోని ఎనర్జీతోని ఇంకా బాగా సేవ చేస్తాం. అలా సేవ చేస్తూ ఉన్నారు శిష్యులందరూ కూడా. అలా వాళ్ళందరి సేవల్ని స్వీకరిస్తూ వాళ్ళందరూ కూడా ఇంకా భక్తితో చేస్తూ ఉంటే ప్రభుపాల వారు కూడా ఎంతో సంతోషించారు. ఆ విధంగా ప్రభుపాల వారు ఒకరోజు పైన ఆయన ఉన్న అంతస్తు నుంచి కిందకి చూస్తే అక్కడ ఒక ట్రక్ వెళ్తూ ఉంది. ఆ ట్రక్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు మన లారీలు ఎలా ఉంటాయంటే అంత క్లోజ్డ్ గా ఉంటాయి కదండి 4 వైపులా, అలా లేకుండా వెనకాల ప్లేస్ అంతా కూడా ఖాళీగా పెద్దగా ఉంది. అటువంటి ట్రక్ వెళ్తూ ఉంటే ప్రభుపాదుల వారికి ఆ ట్రక్ చూసినాక ఆయన మనసులో అనిపించింది ఏమిటి అంటే, మనమెందుకు ఈ ట్రక్ను యూజ్ చేసి రథయాత్ర చేయకూడదు? ఏ విధంగా పూరిలో రథయాత్ర చేస్తారో ఈ ట్రక్కుని ఉపయోగిస్తూ జగన్నాథ రథయాత్ర మనం ఇక్కడ కూడా అమెరికాలో కూడా స్టార్ట్ చేయాలి అని ఆయన మనసులో మెదిలింది. ప్రభుపాదుల వారి నుండి రథయాత్ర స్టార్ట్ చేసింది. ఇంతకుముందు ఓన్లీ పూరిలో ఉన్న జగన్నాథుడికి మాత్రమే రథయాత్ర జరిగేది, ఇంకా ఎక్కడ కూడా జరిగేది కాదు. ప్రభుపాదుల వారు మొట్టమొదటిసారి అమెరికాలో దాన్ని ప్రారంభించారు. అయితే వాళ్ళకి ఏమీ తెలియదు కదండి, వాళ్ళకి రథయాత్ర అంటే ఎన్నడు చూసిన అనుభవం లేదు, ఎలా చేయాలో తెలియదు. అందుకని వాళ్ళందరికి కూడా ప్రభుపాదుల వారు వాళ్ళందరినీ పిలిచి రథం ఎలా ఉండాలి, ఎలా తయారు చేయాలి, దానికి ఎన్ని రకాల వుడెన్ పీసెస్ వాడాలి. మళ్ళీ ఇప్పుడు చూశారు కదండి మీరు, రథం వేస్తే ఉంది పైన ఒక గోపురం లాగా కట్టాలి. ఆ గోపురానికి మనం ఒక క్లాత్తో తయారు చేస్తారు. అంటే మనం పసుపు ఒకటి, మళ్ళీ ఇంకొకటి ఎరుపు, ఆకుపచ్చ, లేకపోతే బ్లాక్, ఈ 3 రంగులు ఉంటాయి కదండి. ఆ 3 రంగులతోని చెప్పారనమాట. ఒకటేమో 3 రథాలు చేయాలి, ఒకటి జగన్నాథుడికి, బలదేవుడికి, మరియు సుభద్రామాయికి. ఈ 3 రథాలు ఎలా చేయాలి, ఎలాంటి రంగు వాడాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఇక్కడ డ్రైవర్ ఉండాలి, అన్ని కూడా డిజైన్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్లతోని రథం తయారు చేయించారు ప్రభుపాల వారు. ఆ ప్రభుపాల వారు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎంతో డిటర్మినేషన్ తోని
ప్రభుపాదుల వారి యొక్క రథం తయారు చేయడం అనేది జరిగింది. రథం తయారు చేశాక ఆయన చెప్ అనుకున్నారు, నేను ఇది మెయిన్ వీధుల్లోంచి తీసుకొని వెళ్ళాలి అని. కానీ అక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం వలన బీచ్ రోడ్లోంచి తీసుకొని వెళ్ళారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు వాళ్ళందరికి కూడా, ఈ రథయాత్ర ఎలా ఉండాలి అంటే భక్తులందరూ కూడా మీరందరూ కలిసి ఎంతో తన్మయత్వంతోని పార్టిసిపేట్ చేయాలి. మీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేరకు అందరూ నృత్యం చేయండి. ఎలా నృత్యం చేయాలి, ఎలా కీర్తన చేయాలి, ఏ పని ఏ విధంగా చేయాలి అని అందరికి కూడా సేవల్ని కేటాయించి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళకి ప్రభుపాదుల వారు ఇచ్చిన సేవల్ని ప్రభుపాదుల వారు ఇచ్చిన సేవని వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. జగన్నాథుడికి ఎంతో అందంగా రథాలని తయారు చేశారు. ఏ విధంగా ప్రభుపాదుల వారు చెప్పారో సేమ్ టు సేమ్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ ఉన్నారు. ఆ తర్వాత అందరూ కలిసి కీర్తన చేయడము, నృత్యం చేయడము, కొంతమంది మాతాజీలు వచ్చిన ప్రతి వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఇవ్వడము, పుస్తకాలను వితరణ చేయడము, హరే కృష్ణ మహామంత్రం కీర్తించడము, అలా అన్నీ కలిసి ఎంతో సంతోషంగా రథయాత్ర అనేది జరుగుతూ ఉంది. అయితే అలా వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళిందండి, ఒకసారి ఏం జరిగిందంటే ఇలానే రథయాత్ర జరుగుతూ ఉంటే, అంటే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు రథయాత్రకి, ఆ చివరి మూమెంట్ లో ఆ రథం కదలడం లేదు. అప్పుడు ప్రభుపాదుల వారు పిలిచి, ఆయన ఎవరు ఇంజనీర్ అంటే ఒక భక్తుడు వచ్చాడు, శిష్యుడు వచ్చి, ఏమిటి రథం కదలడం లేదు అంటే, ప్రభుపా మీరు చెప్పినట్టే అన్ని బాగా చేశాను కానీ అది కదులుతుందా లేదా అని ఒకసారి ట్రైల్ అయితే చేయలేదు అంటారనమాట. అలాంటి ఇబ్బందులు ఏం రాకుండా ఉండాలని ఎంతో హెచ్చరించేవారు ప్రభుపాల వారు. ఆ విధంగా మంచిగా రథయాత్ర కొనసాగుతుంది. అయితే ఏం జరిగిందంటే అది బీచ్ రోడ్ కాబట్టి కొంచెం హైట్ లోకి వెళ్ళిన తర్వాత, హైట్ లోకి వెళ్ళి అలా హైట్కి వెళ్ళి ఇలా ముందుకు వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తూ ఉందన్నమాట రథం. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. జై జగన్నాథ్ జగన్నాథ్ అని వాళ్ళు ముందుకు నెడుతూ ఉన్నారు, అది వెనక్కు వస్తుంది. ఏదో ఒక విధంగా మంచిగా మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్ళిపోయారనమాట. అది వచ్చి తర్వాత ప్రభుపాల వారికి చెప్పినప్పుడు ప్రభుపాల వారు అంటున్నారనమాట ఏమిటంటే, ఇలానే ఒకసారి జరిగింది ఊరిలో కూడా, రథము అస్సలు కదలడం లేదు. ఎంతో మంది బలవంతుల్ని పైల్వాళ్ళని పిలిచి ఈ రథాన్ని ముందుకు నెట్టించినా కదలడం లేదు. అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చి ఒక్కసారి ఇలా శిరస్సు తగిలించగానే వెంటనే రథం కదిలింది. అంటే జగన్నాథుడు ఏం కోరుకుంటారో అదే జరుగుతుంది రథయాత్రలో అని వెంటనే నవ్వేశారనమాట. అలా రథయాత్ర ఎంతో సంతోషంగా పూర్తవుతుంది. అప్పుడు పూర్తయిన తర్వాత అప్పుడు భక్తులు ఆనందంగా ఎంతో అలసిపోతారు. ఆ అలసిపోయినా సరే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మనం కృష్ణ సేవలో ఎంత అలసిపోయినా కానీ అందులో ఎంతో ఆనందంగా ఉంటుంది. అలసిపోయిన తర్వాత ఆ ఆనందంలో వాళ్ళందరూ కూడా ప్రసాదం తీసుకున్నారు. ఆ ప్రసాదం ఎలా ఉంటుందండి, అంత సేవ చేసి అలసిపోయిన తర్వాత తీసుకునే ఆ ప్రసాదం వాళ్ళందరికీ కూడా అమృతంలా అనిపించింది అనమాట. అలా మొట్టమొదటిసారి విజయవంతంగా రథయాత్ర పూర్తి చేశారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, సరే ఇప్పుడు నేను ఇండియాకి వెళ్ళాలి. ఇండియాకి వెళ్ళడానికి కూడా ఆయన కొంత ప్లాన్ వేసుకున్నారు. ఏమిటి అంటే, నేను ఇండియాకి కొంతమంది శిష్యుల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఇండియాలో ఒక వేదిక్ హౌస్ హోమ్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి ఈ వైదిక శాస్త్రాల్లో వాళ్ళకి సరైన విధంగా వాళ్ళని నేను తర్ఫీదిస్తాను. అంటే వాళ్ళకి అన్ని కూడా ఏ విధంగా ఉండాలి అనేది అన్ని విషయాలు నేర్పించి ఆ తరువాత వాళ్ళని అంటే వేదిక నాలెడ్జ్ అంతా ఇస్తాను. ఇచ్చిన తర్వాత వాళ్ళని అన్ని ప్రదేశాలకి ప్రచారం చేయడానికి పంపిస్తాను అని ప్రభుపాదుల వారు నిర్ణయం చేసుకున్నారు. అక్కడికి వెళ్ళడానికంటే ముందుగానే, ఇండియాకి వెళ్ళడానికంటే ముందుగానే ఎవరైతే అర్హులో వాళ్ళకి సన్యాస దీక్ష ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏమి ఇచ్చారు, ఓన్లీ హరినామ దీక్ష ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు సన్యాస దీక్ష ఇవ్వాలనుకున్నారు. వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మానంద ప్రభు మరియు హయగ్రీవ ప్రభు మరియు కీర్తనానంద, వీళ్ళ ముగ్గురికి కూడా సన్యాస దీక్ష ఇవ్వాలి అనుకున్నారు. ఇప్పుడు చూడండి,
ఎప్పుడైనా సరే ఎవరైనా ఉత్తమ గురువు ఎప్పుడు అనిపించుకుంటారంటే ఆయన తరువాత తరతరము శిష్యుల్ని కూడా తయారు చేయాలి. శిష్యుల్ని తయారు చేయకపోతే నువ్వు ఎంత గొప్పదైనా నువ్వు తీసుకొని వెళ్ళండి ముందుకి, సరైన శిష్యులు కనుక తర్వాత వాళ్ళు లేకపోతే అది అక్కడే ఆగిపోతుంది. అందుకని ప్రభుపాదుల వారు ఈ ముగ్గురిని, హయగ్రీవ ప్రభు, బ్రహ్మానంద ప్రభు, మళ్ళీ మా కీర్తనానంద, ఈ ముగ్గురిని కూడా సన్యాస దీక్ష ఇచ్చి వాళ్ళ ముగ్గురిని సిద్ధం చేసి వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకొని ఇండియా వెళ్ళాలి అనుకున్నారు. ఆ విధంగా వాళ్ళందరికీ డౌట్ వచ్చింది, ఇండియాకి వెళ్తే ప్రభుపాదుల వారు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు, ఎలా వస్తారు, అసలు వస్తారా అని ఎన్నో సందేహాల్లో భక్తులు భయపడుతూ ఉన్నారు. అటువంటి స్థితిలో ప్రభుపాదుల వారు ఇండియాకి వెళ్ళబోతూ ఉన్నారు. ఇండియాకి ఎలా వెళ్ళారు, అక్కడ ఏం చేశారు, మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చారు, అటువంటి అప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు అనేది మొత్తం కూడా మనము మళ్ళీ నెక్స్ట్ వీక్ క్లాస్ లో తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. మొట్టమొదటిసారి ప్రభుపాదుల వారు ఎంతో సంతోషంగా జగన్నాథ్ రథయాత్ర ఎలా చేశారో తెలుసుకుందాం. ఇదే ఉత్సాహంతోనే మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. హరే కృష్ణ.